సోనియా గాంధీ గారు మాట్లాడితే గద్గద స్వరంతో, అంటే ఆమె బాగా ఆవేదన, గద్గద స్వరం కాదు లేకపోతే ఆమె మాట్లాడినటువంటి బాధతో కాదు, మామూలుగా ఆమె వాయిసే అంత కొత్తగా ఆమె మాట్లాడినట్టు నేను చూసిన కొన్ని పత్రికల్లో గిట్లా. నేను శ్రీమతి సోనియా గాంధీ గారికి అడిగేది ఒకటే, మీరు ఎప్పుడైనా కానీ ఏ రాష్ట్రాలలోనో పర్యటన చేసినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసుకోండి. మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాస్తే అదే చదివినారు అనుకో, మీరు అవాస్పాలవుతారు. అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి కాలం మీరే పరిపాలన చేశారు, మీ పార్టీ చాలా గ్రామాలల్లో చాలా ప్రాంతాలల్లో కరెంట్ లేదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు మీకు బాధ అయిందా? పంజాబ్ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు, చేసినరా? అక్కడ చేస్తే ఇక్కడ చెప్తే బాగుంటుంది. నిన్న మొన్న జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలో రుణమాఫీ చేస్తామన్నారు, అక్కడ ఏమన్నా చేసినరా? ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో మాత్రం చేయరు, ఇక్కడ మాత్రం మీరు హామీలు ఇస్తారు. రెండోది నీళ్లు, నిధులు, నియామకాలని ఆమె తెలుగులో చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశమంతా గర్వపడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ విజిట్ చేసిన తర్వాత ఆయన చెప్పింది మీ దగ్గర నేర్చుకోవాలని. రెండోది ఉద్యోగాలు. మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా 3-4 వేల ఉద్యోగాలు ఇవ్వలే. మేము 4 సంవత్సరాలలో 39 వేల ఉద్యోగాలు ఇచ్చినాం, 65 వేల నోటిఫికేషన్లు ఇచ్చినాం. మరి ఇవన్నీ ఇస్తున్నందుకు నీకు బాధ అవుతుందా? మాకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నిధులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాం ఈ దేశంలో, అందరికంటే గుజరాత్ లాంటి రాష్ట్రం కంటే ముందున్నాం. మన గ్రోత్ రేటు, రెవెన్యూ గ్రోత్ రేటు 17.17, నంబర్1 స్థాయిలో మనం ఉన్నాం. రైతుల గురించి ఎంత గొప్పగా చెప్తారంటే అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం గుర్తుకు రావు. ఎకరానికి 8,000 రెండు పంటలకు గాను ఇచ్చినందుకు మీకు బాధ అయిందా సోనియా గాంధీ గారు? రైతు బీమా పథకం కింద చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నందుకు మీకు బాధ అయిందా? దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్.